తండ్రైన దేవునికి కృతజ్ఞతాస్థుతులు తెలియజేస్తూ ఉన్నాను అందరికీ వందనాలండి ఈరోజు దేవుని వాక్యము జూన్ నెల పద్నాలుగో తారీఖు మంగళవారం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం కీర్తనల గ్రంథము నూట ముప్పై ఐదో కీర్తన రెండవ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది యో మందిరములో మన దేవుని మందిరపు ఆవరణలలో నిలుచుండు వారులారా యహోవాను స్థుతించడు భక్తుడు ఒక అద్భుతమైన విషయాన్ని అక్కడ మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు యహోవా మందిరములో మన దేవుని మందిరపు ఆవరణంలో నిలుచుండు వారు లారాన్ని ఎవరైతే దేవుని మందిరపు ఆవరణంలో నిల్చుంటున్నారో వారి పని ఏంటంటే దేవుని స్థుతించడం అనే విషయాన్ని అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం నేటి క్రైస్తవులమైన మనం సంఘముగా కూడుకుంటున్నాం తండైన దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయన నామాన్ని గనపరుస్తూ ఉన్నాం మరి మన పని ఏమిటి అని మనం ఆలోచన చేస్తే ఆనాటి భక్తుల వల్లే మనం కూడా దేవుణ్ణి స్థుతించబద్దులమై ఉన్నాం స్థుతించుట కొరకే మనము సంఘంలోకి వెళ్తూ ఉన్నాం సంఘములో సహవాసం కలిగి ఉంటూ ఉన్నాం కనుక ప్రతి క్రైస్తవుని బాధ్యత ఏంటంటే దేవుని స్థుతించడమే నువ్వు బైబిల్ క్లాస్కి వెళ్ళినా ఆరాధన కార్యక్రమంలో పాలు పంపులు పొందినా లేకపోతే నువ్వు ఏ కూడికెళ్ళినా స్తుతి కూడికకి వెళ్ళినా దేవుని స్థుతించడం అనేటువంటిది మన బాధ్యత అనే సంగతిని ప్రతి ఒక్కరు గుర్తించి దేవుని సంఘంలో ఎప్పుడు కూడుకున్నా దేవుని స్థుతించేవారుగా ఉండాలని మనవి చేస్తూ ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి దయగల ప్రభ మీరు మాకు అనుగ్రహించిన మంచి ఉదయమును బట్టి కృతజ్ఞతాస్థుతులు తెలియజేస్తున్నాం స్థానిక సంఘాన్ని దీవించి ఆశీర్వదించండి సంఖ్యలో నాణ్యతలో వారిని నడిపించండి విదేశీలో ఉన్నవారిని స్వదేశంలో ఉన్నవారిని దీవించి అనుదినం నీ గ్రంథము ద్వారా నడిపించబడే భాగ్యాన్ని ఇమ్మని స్థానిక సంఘాన్ని బలపరిచి ఆత్మీయ స్థితిలో నడిపించమని విదేశీయులను స్వదేశీలను దీవించమని యేసుక్రీస్తు క్రీస్తు వారి పరిశుద్ధనామను నడుచున్నా ప్రి పరలోకపు తండ్రి ఆ క్రీస్తు సంఘము వారి వీధి రామచంద్రపురం అందరికీ వందనములండి దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక గాడ్ బ్లస్ యు ఆల్